హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా. మీకు ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్, అలాగే సీటెట్, ఎస్టెట్కి సంబంధించి అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ముందుగా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు వివిధ రకాలైన ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, అడ్మిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు 14th July 2022 సంబంధించి మనకు పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సిబిఎస్ఈ వాళ్ళు. దానికి సంబంధించి మనము పబ్లిక్ నోటీస్ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు సీటెట్కి సంబంధించి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. మనకు ప్రతిసారి కూడా సిబిటి ద్వారా అయితే కండక్ట్ చేస్తారండి. అయితే మనకి పబ్లిక్ నోటీస్ ద్వారా అయితే కొన్ని సూచనలను వాళ్ళు కొంచెం మనకైతే క్లియర్గా వివరించబోతున్నట్టుగా మనకి నోటీస్లో ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే డిసెంబర్ 2022 సంబంధించి మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి అప్లికేషన్స్, అలాగే సిలబస్కి సంబంధించి, లాస్ట్ డేట్కి సంబంధించి కూడా విధి విధానాలు త్వరలో రాబోతున్నాయి అన్నట్టుగా మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్లిక్ నోటీస్లో మనకు 20 లాంగ్వేజెస్లో వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు సీటెట్కి సంబంధించి, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్. మీరు 20 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయబోతున్నారు అని అంటే ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్స్కి సంబంధించి లాంగ్వేజెస్, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజెస్కి సంబంధించి మనకు 20 లాంగ్వేజెస్లో ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 20 లాంగ్వేజ్లలో మనకు ఏవైనా 2 అయితే కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అయితే 1 అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. రీజనల్ లాంగ్వేజ్ కావచ్చు, మనకు నచ్చిన లాంగ్వేజ్ కావచ్చు. అలాగే మనకు సెకండ్ పేపర్కి వచ్చేసి ఏదైనా ఈ 2 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. అయితే మిగిలిన ఏదైతే 1 పేపర్ ఉందో అందులో అయితే మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ కావచ్చు, అదర్ ఎనీ లాంగ్వేజ్ కావచ్చు. ఎగ్జాంపుల్ మనకు రీజనల్ లాంగ్వేజ్ అనుకుంటే తెలుగు అండి, మనకు ఆల్మోస్ట్ తెలుగు పెట్టుకోవచ్చు తెలుగు స్టేట్ వాళ్ళు. లేదు అనుకుంటే వారికి ఏదైనా మరాఠీ ఆర్ హిందీ ఆర్ అరబిక్ అదర్ ఒడియా వివిధ రకాలైన లాంగ్వేజెస్లో కూడా మనము లాంగ్వేజ్ ఫస్ట్ ఆర్ సెకండ్కి సంబంధించి అయితే కంప్లీట్గా పెట్టుకోవచ్చు అండి. ఆర్ లాంగ్వేజ్ ఏదైనా మనకు ఒక సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా అన్నట్టు లాంగ్వేజెస్. అంటే మనకు ఫస్ట్ పేపర్ మనం కంప్లీట్గా చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ తెలుగు పీపుల్స్ అయితే మనకు కామన్గా ఫస్ట్ పేపర్ తెలుగు పెడతారని, సెకండ్ పేపర్ ఇంగ్లీష్ పెడతారు. అయితే మనకు సీటెట్గా వచ్చేసరికి మనకు ఫస్ట్ పేపరు ఈ 20 లాంగ్వేజ్లో ఏదన్నా పెట్టుకోవచ్చు అండి. అలాగే మనకు సెకండ్ పేపర్ కంపల్సరీగా ఇంగ్లీష్ అయితే పెట్టడానికి ఉంటుందండి. అలాగే మనకు సిలబస్కి సంబంధించి, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించి, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మనకు త్వరలో మనకు ఈ CTET.NIC.inకి సంబంధించి వెబ్సైట్ ద్వారా అయితే వాళ్ళు అందివ్వడం జరుగుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఎవరైతే మనకు సీటెట్ను అప్లై చేసే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి మనకు ఇక్కడ డిసెంబర్ CTET 2022 సంబంధించి ఏ కేటగిరీకి ఎంత ఫీ ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఓబీసీకి సంబంధించి 1000 ఫీ ఉంటుందండి. బోత్ పేపర్స్ అయితే మనకు 1200గా ఇవ్వడం జరిగింది. అలాగే SC ST డిఫరెంట్ ఏబుల్డ్ సంబంధించి మనకు ఓన్లీ పేపర్ 1 అండ్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే 500 అంటే ఈచ్ 1 ఏదైనా ఒక పేపర్కి సంబంధించి, లేదా 2 పేపర్స్ రాద్దాం అనుకుంటే మనకు 600గా మనకి SC ST డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్కి సంబంధించి 600కి ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సంబంధించి హిందీ నోటిఫికేషన్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండి. దీనిని మనకి హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టు మెయిన్గా మనకు పబ్లిక్ నోటీస్లో కంప్లీట్గా 20 లాంగ్వేజెస్లో అంటే 20 లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్కి సంబంధించి 20 లాంగ్వేజ్ ఆప్షన్గా పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే CBT ప్రకారం అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకు డిసెంబర్ లోపల మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి SC ST OBCకి సంబంధించి డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్కి సంబంధించి ఏదైతే మనకు ఫీ ఉందో ఫీకి సంబంధించి కూడా మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి క్లియర్గా. ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ ఇవ్వండి.